సంగరంగా వైభవంగా శోభాయాత్ర జరుగుతూ ఉంది. అందరూ కూడా చాలా ఆనందంగా దీంట్లో పాల్గొంటూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే ట్యాంక్ బండ్ దగ్గర శోభాయాత్రకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. రోజుల పూజల అనంతరం బాల గణేశుడికి అయితే నిమజ్జన ఏర్పాట్లన్నీ చేసుకుని ఇక్కడికి ట్యాంక్ బండ్ వద్దకు అయితే అన్ని వినాయకుడిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. చూడొచ్చు, ఒక్కొక్క క్రేన్ వెహికల్ దగ్గర నుంచి కూడా మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేసే నేపథ్యంలో అయితే ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్క గల్లీలో కానీ స్ట్రీట్స్లో కానీ ఎవరైతే తమ గణేశుడికి పూజ చేసుకొని ఆ లడ్డు వేలం పాట పాడిన తర్వాత గణేశుడికి అంగరంగ వైభవంగా అక్కడి నుంచి కోలాహలంగా అయితే చూడొచ్చు. ఇక్కడ యువత కూడా ఎంతో ఉత్సాహంగా అయితే కనుక ఖచ్చితంగా మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు గణేశుడిని? ఎక్కడి నుంచి? నిమజ్జన ఏర్పాట్లు కానీ ఎంత ఎలా జరుగుతుంది? జరుగుతుంది, అంత సవ్యంగా ఉంది బాగా. ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? మేము వచ్చి ఒక 3 అవర్స్ అవుతుంది. నిమజ్జనం చేస్తారా? చూడొచ్చు మనం అంతా కూడా ఇక్కడ చాలా మంది వచ్చి నిమజ్జనం చేసేందుకు కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారని చెప్పొచ్చు. జై బోలో, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. జై. అందరూ కూడా ఎంత ఉత్సాహంగా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గరకు వచ్చి జై బోలో గణేష్ మహారాజ్ కి అని చెప్తూ ఉన్నారు. జై బాబాకి. గణేశుడికి ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో మనం చూడొచ్చు. ఏ దేవుడికి కూడా ఇంతలాగా ఏర్పాట్లు చేసి నిమజ్జన ఏర్పాట్లు చేసుకొని ఇంత హడావిడి అయితే ఖచ్చితంగా ఉండదు. చూడొచ్చు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క క్రేన్ వెహికల్ దగ్గరికి వెళ్ళి మనం చూద్దాము. క్రేన్ వెహికల్ దగ్గరికి వెళ్ళి మనం చూద్దాము. చూడొచ్చు మనం ప్రతి ఒక్క వెహికల్లో చిన్న పెద్ద వినాయకుడి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క వినాయకుడు వెహికల్ని తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికి వేలాదిగా అయితే వినాయకుడిని ఇక్కడికి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా నిమజ్జనం చేసేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఇంకా వస్తున్నారు. ఇవాళే ఆఖరి రోజు కావడంతో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే భగవంతుడిని పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా చేసుకోవడానికి నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడికి ట్యాంక్ బండ్ వద్దకైతే వేలాదిగా అయితే భక్తులందరూ కూడా తమ తమ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడే నిమజ్జనం చేసేందుకు కూడా వస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం చిన్న పెద్ద అందరూ కూడా మహిళలతో సహా చిన్నపిల్లలు అందరూ వృద్ధులు అందరూ కూడా ఏకతాటిగా వచ్చి పార్టిసిపేట్ చేసే ఏకైక వినాయక నిమజ్జన యొక్క కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్లో నలుమూలల నుంచి కూడా ఎంతమంది వస్తారో వాళ్ళతో పాటు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే నేపథ్యంలో అయితే కనుక ఇక్కడికి వచ్చి గణేష్ నిమజ్జనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా చాలా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. వాటితో పాటు ఇప్పుడు గణేష్ నిమజ్జనాన్ని ఎంతో భారీగా ఏర్పాట్లతో అయితే చేసుకుంటూ ఉంటారు కాబట్టి భక్తులు ప్రసాదాలతో పాటు భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. క్రేన్ 4 దగ్గర ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. చూడొచ్చు భారీ క్రేన్లతో ఏర్పాట్లు చేసి ఇక్కడికి వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుని కూడా భక్తులందరూ ఇక్కడికే తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ మీకు అన్ని రిపోర్ట్ని అందిస్తూ ఉంది. చూడొచ్చు సాయంత్రం వరకు కూడా ఇదే రిపోర్ట్ ఖచ్చితంగా బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చాలా వినాయక విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేయడం జరిగింది. మరికొన్ని ఇంకా అప్డేట్స్ ఇక్కడి నుంచి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణనాథుడిని మనం చూస్తున్నాము. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర టర్న్ అయిన దృశ్యాలు మనం డ్రోన్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా సో చాలామంది జనం కనిపిస్తూ ఉన్నారు. సో అందరి మధ్య కూడా గణనాథుడు ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో ప్రస్తుతం గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా ప్లాన్స్, పగడ్బందీ ప్లాన్స్ అయితే చేశారు. సో ఎలాంటి ఘటనలు జరగకుండా చాలా చక్కగా ఇబ్బందులు లేకుండా అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. సో ప్రజెంట్ మనం చూస్తుంది డ్రోన్ షాట్. సో ఇలా చూస్తుంటే కనుక చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది ఆ గణనాథుడు. అండ్ అలాగే ముందు చాలామంది ఒకే డ్రెస్ కోడ్లో ముందు డ్యాన్సులు వేసుకుంటూ ముందు ఆ శోభయాత్రలో పాల్గొంటున్న దృశ్యాలు. అండ్ అలాగే ముందుకు వెళ్తూ తెలంగాణ సెక్రటేరియట్ వరకు చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో ఖైరతాబాద్ గణనాథుడు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఖైరతాబాద్ గణేశుడు వడివడిగా సాగర్ వైపు వెళ్తూ ఉన్నాడు. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము తెలంగాణ ఫ్లైఓవర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాటి తెలంగాణ సెక్రటేరియట్ ముందు వైపు వెళ్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. సో బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము.